हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल अशोक टेक एंटरटेनमेंट। फ्रेंड्स, मुंदगा ना चैनल नी सब्सक्राइब चेंडी, शेयर चेंडी, लाइक चेंडी, कमेंट चेंडी फ्रेंड्स, एंदुकंटे मी सपोर्ट माकु चाला अवसरम फ्रेंड्स। फ्रेंड्स, ई रोज टापिक एंटंटे मनम क्रिएट चेसुकुन्न जीमेल अकाउंट योक्क पासवर्ड मर्चिपोते एला दान्नि कोत्तगा एला क्रिएट चेसुकोवाली अने दानि गुरिंचि मीकु क्लियर गा चेप्पबोतुन्ना फ्रेंड्स। फ्रेंड्स, इदि ई वीडियो यूट्यूब क्रिएटर्स कि अयिते चाला इंपारटेंट फ्रेंड्स, एंदुकंटे 1 ईयर लोपु 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం వచ్చిందంటే యూట్యూబ్ వారు మన ఇంటి అడ్రస్కి ఒక లెటర్ పంపిస్తారు ఫ్రెండ్స్, లెటర్ పంపిస్తారు. ఆ లెటర్ ఏమంటే మనకి మన ఇంతవరకు మనం అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోస్కి యాడ్స్ అనేది ప్లే చేస్తారనమాట. ఆ ప్లే చేయాలంటే మనకి వాళ్ళు పంపించిన లెటర్లో ఒక పిన్ నెంబర్ ఉంటుంది. ఆ పిన్ నెంబరు ఈ జీమెయిల్ అకౌంట్ ద్వారానే లాగిన్ అయ్యేసి ఆ పిన్ నెంబర్ ఎంట్రీ చేయాలన్నమాట. అది ఎంట్రీ చేస్తే మన వీడియోస్కి యాడ్స్ అనేది రావడం జరుగుతుంది, అప్పుడు మన అమౌంట్ అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే మనం క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఎలా క్రియేట్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మీరు జీమెయిల్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హోమ్ పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ సెకండ్ వన్ పర్సనల్ ఇన్ఫో, అక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాస్వర్డ్ అని చూడండి, జెండర్ మెయిల్ కింద పాస్వర్డ్, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోయినాం కాబట్టి ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను, ఏదో ఒకటి పాస్వర్డ్ రాంగ్ కొడతాను. ఇక్కడ నెక్స్ట్ ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రాంగ్ పాస్వర్డ్ అని పడింది. ఇక్కడ దాని కిందే ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ మీకు ఏది గుర్తుంటే అది, లేకపోతే ఏదో ఒకటి ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ లాక్, మన మొబైల్ యొక్క స్క్రీన్ లాక్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్రియేట్ పాస్వర్డ్. ఇప్పుడు మనం ఫ్యూచర్కి కూడా మర్చిపోకుండా పాస్వర్డ్ ఏదైతే మనకి స్ట్రాంగ్గా గుర్తుంటుందో అది ఎంట్రీ చేయాలి ఫ్రెండ్స్. నేను ఏదో ఒకటి ఎంట్రీ చేస్తున్నా. ఇక్కడ సేమ్ కూడా అది, ఇక్కడ ఎంట్రీ చేసేసి పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేసి ఇక్కడ సేవ్ పాస్వర్డ్ ఉంది ఫ్రెండ్స్, అక్కడ ట్యాప్ చేసేస్తే ఇంకా మీకు కొత్త పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా మనం జీమెయిల్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.